ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా సినిమా చాలా బాగా ఆడడానికి నాకు తెలిసి దేర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ అండి, అది జనానికి సినిమా బాగా నచ్చాలి. వెళ్ళిన ప్రతివాడు బయటకు వచ్చి 10 మందికి ఈ సినిమా బాగుందని చెప్పాలి. అలా చెబితేనే ఓ సినిమా బాగా ఆడద్ది. అలాగా చెప్పారు కాబట్టి, చూసిన ప్రతివాడు పక్కాడికి వెళ్ళి సినిమా చూడమని చెప్పారు కాబట్టి ఈ సినిమా ఇంత బాగా ఆడుతుంది, లేకపోతే ఇంత బాగా ఆడడానికి అవకాశం లేదు. సో ఇంత బాగా ఆదరించిన ఈ మౌత్ టాక్ తీసుకొచ్చిన ప్రజలకు కానీ, ఈ చూసిన వారికి కానీ, అందరికీ మీడియా ముందుకు వచ్చి నేను ఒకసారి ఇంత పెద్ద హిట్ అయినందుకు మీ అందరికీ ఒకసారి నమస్కారం చెప్పుకోవాలని, కృతజ్ఞత చెప్పుకోవాలనిపించి వచ్చాను. బోయపాటి గారు మంచి సినిమాలు ఎవరు తీశారు, బన్నీ ప్రతి సినిమాలోనూ బాగా చేశాడు, కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ముందెన్నడూ బన్నీకి రానంత పేరు రావడం, ఒక బన్నీకి సూపర్ డూపర్ హిట్ రావడం, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అతని కెరీర్లో నిలవడానికి కారణం అయిన మీ అందరికీ మళ్ళీ కృతజ్ఞత చెప్పుకున్నాను వచ్చాను. సినిమాల్లో కొన్ని వరవళ్ళు అయ్యే ఉంటాయి, ఇక్కడికి వచ్చారు అక్కడికి వచ్చారు అనేది. అలాగా 100 క్రోర్ క్లబ్కి ఎంతమంది చేరారు, ఎన్నిసార్లు చేరారు అనేది కూడా ఒక వరవడి కింద జరుగుతూ వస్తుంది. అలాంటి దాంట్లో బన్నీ రెండోసారి 100 క్రోర్ క్లబ్ని క్రాస్ చేయడం అనేది ఒక అనుకోవడానికి చెప్పుకోవడానికి చాలా సంతోషకరమైన విషయం. అది బన్నీ రెండుసార్లు రావడం అనేది తండ్రిగా ఓ నిర్మాతగా చాలా సంతోషించదగిన విషయం కాబట్టి మీతో పంచుకోవాలనుకున్నాను.